రాష్టపతి రామ్నాథ్ కోవింద్ యుద్ద విమాన ప్రదర్శనశాలను ప్రారంభించారు. విశాఖ బీచ్ రోడ్ లో TU-142 యుద్ద విమాన ప్రదర్శనశాలను రాష్టపతి గౌరవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 29 ఏళ్ల పాటు నావికాదళంలో సేవలందించిన, ఈ ఏడాది సేవల నుంచి నిష్క్రమించిన TU-142 యుద్ద విమానాన్ని విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్లోని జలంతార్గామి మ్యూజియం ఎదురుగా ప్రదర్శనశాలగా ఏర్పాటు చేశారు. యుద్ద విమానాన్ని ప్రదర్శనశాలగా ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని ఉడావిసి వసంత్ కుమార్ తెలిపారు. నావికాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, అయ్యన్న పాత్రుడు, విశాఖ ఎంపీ హరిబాబు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. For the 14th President, Republic of India. Flag Day, we congratulate every armed officer. Merry Christmas.